మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి దీప రాస్తున్నారు. నరక చతుర్దశి దీపావళి రోజుల్లో దీపదానాలు చేయాలంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ లోకమంతా ఆవరించి ఉండేమిటి? చైతన్యము అన్నాం. ఈ చైతన్యాన్ని ఎలా చూస్తున్నాం? దీపస్వరూపంలో. మరి కళ్ళు మూసుకుందాం ఒకసారి, చూసే మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం ఒకసారి. కన్నులు మూసుకుంటే చీకట్లు ఉన్నవా? లేవు. కాంతి ఉన్నది. ఆ కాంతి ఎక్కడిది? ఏదో ఒక దీపమునిది అయి ఉండాలి. ఆ దీపం ఏమిటి? పరబ్రహ్మ స్వరూపము. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మము అని చెప్తుంది సంప్రదాయం. కళ్ళు మూసుకుంటే కూడా కనిపిస్తున్నది అది దీపము. ఒక శిష్యుడు గురువుగారిని అడిగాడు, ఏమని అంటే, ఈ పగటిపూట అంతా నేను ప్రపంచాన్ని చూడాలి అంటే ఏది కారణమవుతున్నది? సూర్యనారాయణమూర్తి ఇచ్చే విలువ కారణమవుతున్నది. మరి రాత్రిపూట నక్షత్రాలు, చంద్రుడు, మరి ఈ కాంతినంతటిని కూడా కన్నులు మూసుకుంటే కూడా నాకు కాంతి కనిపిస్తున్నది. మరి కన్నులు మూసుకుంటే కూడా కనిపించేటటువంటి కాంతి, దీనిని ఎవరు చూస్తున్నారు? బుద్ధి చూస్తున్నది. ఈ బుద్ధి చూస్తున్నది అనే జ్ఞానాన్ని నాకు ఇచ్చింది ఎవరు? ఆ జ్ఞానము నేను, దైవము, జ్యోతిస్తరస్మి ప్రభో అంటుంది ఆ పరమాద్భుతమైనటువంటి శంకరాచార్య వాక్యం, భగవత్పాదుల వాక్యం. కనుక ఇంతటి మహత్తరమైనటువంటి ప్రశస్తమైనటువంటి జ్ఞానకాంతులను వెదల్లే దీపాన్ని సంవత్సరంలో ఈరోజు దానం చేస్తే, నరక చతుర్దశి నాడు దానం చేస్తే తప్పక పితృదేవతలకు స్వర్గములు, ఉత్తమ లోకములు ప్రాప్తిస్తాయి అంటుంది ధర్మం. ఎలా దానం చేయాలి అంటే, ఒక వెండి పళ్ళెం, అందులో వెండి దీపం ప్రమిద, దానికి 5 వత్తులు ఉండే విధంగా చూసుకొని ఆ వెండి కుందిలో ఉసిరికను ఏర్పాటు చేసి ఆ ఉసిరిక పైన ఆవు నేతితో తడినటువంటి దీపమును వెలిగించి, ఈ దీపము 5 వత్తులు వేసినది అయి ఉండాలి. 5 వత్తులు వేసినది అయి ఉండాలి. లేదు 5 ఉసిరికలను, 5 దీపము కుందులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చును, మన శక్తి కొలది. వెండి పళ్ళెం, వెండి ప్రమిద, 5 దీపములు వెలిగించే విధంగా ఉసిరిక, పెచ్చ తొలగించి ఆవు నేతితో వెలిగించినటువంటి 5 దీపములు ఒకే జ్యోతిగా ఇలా ఏర్పాటు చేసుకుని గణపతిని స్తోత్రం చేసి ఆ పిమ్మట దీనిని ఉత్తముడైన ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తములకు అందచేస్తే ఇది ప్రశస్తమైనటువంటి దీపదానం అని చెప్పబడుతుంది. దీపదానాన్ని ఇలా ఏర్పాటు చేయాలి. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు నరక చతుర్దశికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. మరొకమారు ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు దీపావళి పండుగ, నరక చతుర్దశి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. అలాగే భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. ఆ ఉత్సవంలో జరిగే కళ్యాణోత్సవాలు, వాహన సేవలు, పీఠాధిపతుల ఆశస్సులు, ప్రవచనకర్తల అమృతతుల్యమైన వాక్కులు మీరంతా కూడా విలాలి, తరించాలి. ఒక్క దీపాన్ని వెలిగించండి, కోటి దీపాలను దర్శించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.